భారత్లో ఉన్న హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు తమ మత విశ్వాసాలకు తగినట్లుగా నడుచుకుంటారు. మరి ముఖ్యంగా దైవానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మొన్న మనం చూసాం, బెంగళూరులో ఒక అతను మొహమ్మద్ ప్రవక్తపై అసహ్యకరమైనటువంటి పోస్టు చేశాడని ఎంత విధ్వంసం చేశారో మనం చూసాం. ఇది మన దేశంలో ముస్లింలకి దేవునిపై ఉన్నటువంటి భక్తి. సేమ్ హిందువులకు కూడా తమ దేవుళ్ళని ఎంతగా పూజిస్తారో మనకు తెలుసు. అదే చైనాలో ముస్లింలపై ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం 3 పాయింట్ల గురించి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నా. 1, చైనాలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఏంటి? 2, నేపాల్ని చైనా ఏం చేయబోతోంది? 3, భారత్ కాళ్ళ దగ్గరకు చైనా వస్తుందా? ఇక ఫస్ట్ వచ్చేసి చైనాలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఏంటి? ఉగర్ ముస్లింలు వారి మత విశ్వాసాల పట్ల చైనా చేస్తున్న పరిస్థితి చూస్తే ఎవరికైనా మండిద్ది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మించిన డ్రాగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెదుతున్నాయి. అయితే చైనా మిత్రదేశం, ఇస్లాం పరిరక్షణ దేశంగా చెప్పుకునే పాకిస్తాన్ మాత్రం ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు. కాగా వాయువ్య చైనాలో గల జిన్జియాంగ్ను స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించినటువంటి డ్రాగన్ అక్కడ నివసిస్తున్నటువంటి వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేశారు. కానీ వీటి గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇందులో భాగంగానే చైనా ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఉగర్లను డిటెన్షన్ క్యాంపుల్లో బంధిస్తూ వారి మత విశ్వాసాలపై ఆంక్షలు విధించిందంటూ చైనాను వీడి విదేశాల్లో నివసిస్తున్న పలువురు ఉగర్ ముస్లింలు చెప్పుకుంటున్న తీరు కళ్లకు కట్టేలా తెలుస్తోంది. 1966-76 చైనా సాంస్కృతిక విప్లవంలో భాగంగా జిన్జియాంగ్లోని మసీదులతో పాటు ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాలను ధ్వంసం చేసిన తీరు, తాజాగా షీ జిన్పింగ్ ప్రభుత్వం ఉగర్ల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. ఈ సమయంలో రేడియో ఫ్రీ ఏషియా ఉగర్లతో జరిపినటువంటి టెలిఫోన్ సంభాషణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2016 మసీదులను చక్కదిద్దే పేరిట క్యాంపెయిన్ చేపట్టినటువంటి డ్రాగన్ సర్కార్ ముస్లింల ప్రార్థనా స్థలాలు, ఇతర పవిత్ర స్థలాలను కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిన్జియాంగ్లో గల హూటాన్లో ఉన్నటువంటి మసీదు స్థలాన్ని యాక్టివిటీ సెంటర్ పేరిట వినోదాత్మక విహార స్థలంగా మార్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అదే సిటీలో మరోచోట మసీదు స్థానంలో సిచువాన్ కేంద్రంగా పనిచేసే కంపెనీకి అనుబంధంగా అండర్వేర్ల ఉత్పత్తి కంపెనీని ప్రారంభించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఆజ్ఞా మసీదును కొలగొట్టి ఆ ప్రదేశంలో సిగరెట్లు, మద్యం అమ్మే షాపులను నెలకొల్పుతున్నారు. మరికొన్ని చోట్ల పార్కులు పార్కింగ్ స్థలాలుగా మార్చారు. ఈ క్యాంపెయిన్ పేరిట జిన్జియాంగ్ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 70% మేర మసీదులను చైనా అధికార పార్టీ ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించి వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఉగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ ఓ నివేదికను విడుదల చేసింది. విశ్వాసాల పతనం పేరిట ప్రచురించిన ఆ రిపోర్ట్లో 2016-19 మధ్య 10,000 నుంచి 15,000 ప్రార్థనా మందిరాలను చైనీస్ ప్రభుత్వం కూల్చివేసినట్లు తెలియజేసింది. ఇది ఇలాగే కొనసాగితే ఉగర్లతో పాటు ఇతర మతస్థుల ఉనికికి కూడా ప్రమాదం వాటిల్లే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించింది. దీనిని బట్టి ఏమర్థమైంది? భారత్లో మత స్వేచ్ఛ ఎలా ఉంటుందనేది, ఇతర మతాల్ని ప్రతి ఒక్కరూ ఎలా గౌరవించుకుంటారు అనేది. ఈ రోజున పాకిస్తాన్ భారత్పై మొరగడానికి ఒకే ఒక రీజన్ అక్కడ రాజకీయ నాయకులు. భారతదేశాన్ని, కాశ్మీర్ని వంకగా చూపించి అక్కడ రాజకీయాలు చేసుకోవడం తప్ప వారు చేసేది ఇంకేం లేదు. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, చైనాలో ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మతతత్వ గురువులు కానీ మాట్లాడలేదు. ఇదన్నమాట ఆ దేశంలో ఉన్నటువంటి వింత. ఇది ఇలానే కొనసాగితే ఇప్పుడున్న భారతదేశం పాకిస్తాన్ని జయించి మరోసారి అఖండ భారతదేశంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ తన రాజకీయాల కోసం దైవాన్ని కూడా అమ్ముడు పెట్టే రకమని మనకు అర్థమవుతుంది. సో ఇదే విధంగా పాకిస్తాన్ నడుచుకున్నట్లయితే పాకిస్తాన్ తమ స్వార్థ రాజకీయాల కోసం భారత్పై విచ్చలవిడిగా కామెంట్లు చేసినట్లయితే, అదేవిధంగా ఉగ్ర మూకలను పెంచి భారతదేశంపై ఎగదోలినట్లయితే ఏదొక రోజున యుద్ధం జరగడం ఖాయం. మొత్తం భారతదేశం కంప్లీట్గా పాకిస్తాన్ని ఆక్రమించి అఖండ భారత్గా మారడం కూడా ఖాయం. భారతదేశంలో ఉన్నటువంటి మత సామరస్యం మరే దేశంలో ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ,
ముస్లింస్ కానీ వారి యొక్క మత విశ్వాసాల పట్ల చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు. వారి విశ్వాసాల పట్ల గౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోరు. ఇదన్నమాట చైనాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇక రెండవది నేపాల్ విషయం గురించి మాట్లాడుకుందాం. మొన్నటి వరకు నేపాల్ భారత్పై రకరకాలుగా మురిగింది. మనం కూడా ఒక వీడియో చేసాం, దానిలో రాముడు భారత్లో పుట్టలేదని, నేపాల్లోనే పుట్టాడు అన్నట్లుగా ఆ దేశ ప్రధాని ఓలీ చేసినటువంటి వ్యాఖ్యలపై నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. ఈ రోజున అదే నేపాల్ భారత్పై కుక్కలా మురిగింది కదా, చైనాతో కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరిగింది కదా. ఇప్పుడు నేపాల్కి షాక్ ఇచ్చేలా చైనా చేస్తున్నటువంటి తంతు చూస్తే మనకు అర్థమవుతుంది. మొన్నటి వరకు మన దేశంపై మురిగినటువంటి నేపాల్కి చైనా బాగా గడ్డి పెట్టిందని చెప్పొచ్చు. దాదాపు 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేపాల్ భూభాగాన్ని ఆక్రమించే పనిలో చైనా ఉందన్నమాట. ఇక ఇండియా విషయానికి వద్దాం. మూడో పాయింట్, ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఇరు దేశాల మధ్య అంటే చైనా ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చైనా తెగ తాపత్రయపడుతుందని చెప్పొచ్చు. పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకునేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నట్లు చైనా ప్రకటించింది. అంటే భారత్ దెబ్బకి చైనా తోక ముడిచిందని చెప్పొచ్చు. భారతదేశ సర్వభౌమాధికారానికి సవాలు విసురుతున్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధి చెప్పాయని ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలపై మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి జువో లిజియాన్ ఈ విధంగా స్పందించారు. ఎర్రకోటపై నుంచి 74వ స్వతంత్ర దినోత్సవ సందేశాన్నిస్తూ, ఎల్ఓసి నుంచి ఎల్ఏసి వరకు మా దేశంపై సవాలు విసురుతున్న వారికి బుద్ధి చెప్తామని పాకిస్తాన్ చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడడం జరిగింది. తూర్పు లడాక్ సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని మేము గమనించామని చైనా చెబుతోంది. మేం ఇరుగు పొరుగు దేశాల వాళ్ళం, 100 కోట్లకు పైగా జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా ఈ ప్రాంతపు శాంతి అభివృద్ధి స్థిరత్వం యావత్ ప్రపంచానికి మేలు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రి చెప్పడం జరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం సహకరించుకోవడం సరైన మార్గమని జువో చెబుతున్నాడు. అంటే భారత్ దెబ్బకి చైనా దిగొచ్చిందని చెప్పొచ్చు. అర్థమైంది కదా చైనా పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఉంటుంది. మొన్నటి వరకు భారత్పై కయ్యానికి కాలు దువ్వింది, మోడీ ఇచ్చినటువంటి దెబ్బకు తిరుగులేని దెబ్బకు, అది డిజిటల్ విధంగా కావచ్చు, అదేవిధంగా మన ఆర్మీ విధంగా కావచ్చు, మన మిలిటరీ విధంగా కావచ్చు, దెబ్బకు దిగొచ్చింది చైనా. సో ఇదన్నమాట ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు.